అసెంబ్లీ 22 మంది కలుస్తాం ఇప్పుడు కూడా అందరం కలుస్తాం మైతా నలుగురు అందరం కలిసి ఫోన్ చేస్తాము అందరూ ఈవినింగ్ అయితే అందరూ ఒక రాలేదు కూడా వాళ్ళు మీట్ చేయడము అందరం కలిసి ఒకసారిగా 22 మంది తో తింటాము చాలా బాగుంటుంది మా ఇల్లు కూడా అలాగే పెద్దదిగా కట్టుకోవడం జరిగింది విలేజ్ అంటే కట్టుకున్నాము కాకపోతే చిన్నప్పటి నుండి మా నాన్నకున్న ప్రాబ్లమ్స్ మా చుట్టుపక్కల రైతులకున్న ప్రాబ్లమ్స్ నా సొసైటీలో నా చుట్టుపక్కల ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నింటినీ నోటప్ చేశాను నేను గొప్పగా ఏం చేయలేదు నాకున్న ప్రాబ్లమ్స్ నేను దాన్ని నోటప్ చేశాను అంటే ఇవి ఎవరో ఒకరు ఏదో ఒక దీంతో బాధపడుతున్నారనుకో దానికి నేనేమన్నా చేయగలనా అని నేను థింక్ చేశాను థింక్ చేస్తే నాకు ఒక రూట్ కనిపించింది ఓకే ఇలా చేస్తే సరిపోతుంది కదా అని ఒక థాట్ వచ్చింది ఆ థాట్ లో ఒక స్టెప్ రెండు స్టెప్లు మూడు స్టెప్లు ఇలా 100 స్టెప్లు ఫెయిల్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే 100 టైమ్స్ ఫెయిల్ అవుతాయి అప్పుడు కూడా నేను వదలను దాన్ని మళ్ళా మళ్ళా ట్రై చేయడం వల్ల లైఫ్ లో దాన్ని ఒక సక్సెస్ తీసుకొని వచ్చాను ఈ రోజు ఇలా మీ ముందుకు వచ్చాను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చింది ఇంకా నా గురించి చెప్పాలనుకుంటే నా లైఫ్ లో ఒక 7 మంత్స్ నిలిచిపోయాను అప్పుడు నన్ను అందరూ చాలా అంటే నువ్వు దేనికి పనికిరావు అలా కొంచెం తక్కువగా చూసేవారు అలా చాలా వరకు చాలా మంది నన్ను వదిలేసి కూడా వెళ్ళిపోయారు అంటే ఇంత లైఫ్ అంటే వేస్ట్ నువ్వు వేస్ట్ అనేసి చాలా మంది వెళ్ళిపోవడం కూడా జరిగింది కాకపోతే వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి వాళ్ళు నన్ను ఎవరైతే వెనకాల ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలి తెలుసా ఎంత ఉంటే ఈ రోజు ఈ స్టేజ్ వస్తాం ఒక్కసారి ఆలోచించండి అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్పనేం కాదు మీ చేతిలో ఉండాలి అన్ని అంటే మీ చేతిలో దోశ నిండుగా నీళ్ళున్నాయి కానీ ఇప్పుడు మీకు ఆ విలువ తెలియదు మీరేం చేస్తారు ఇప్పుడు ఏముందలే సింపుల్ 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 అని తెలియకుండా ఒక్కో చుక్క కాలిపోతుంది లాస్ట్ లో 10 చుక్కలు ఉంటాయి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు అయ్యో నా దోశలో నీళ్ళు అయిపోయాయి మీకు 10 ఉన్నాయి దీన్ని గట్టిగా పట్టుకోవాలనుకుంటారు కానీ అప్పుడు పట్టుకోలేదు అందుకని ఇప్పుడు నిజంగా ట్రై చేయండి మీ లైఫ్ లో మీ గోల్ అనేది పెట్టుకోండి నా లైఫ్ లో గోల్ ఏం తెలుసా ఒక 3 ఉన్నాయి గోల్స్ ఫస్ట్ ది ఒక 100 మందికి జాబ్ ఇవ్వాలి 100 మెంబర్స్ కి నేను జాబ్ ఇవ్వాలి ఫస్ట్ గోల్ రెండో గోల్ ఏం తెలుసా మన మిలిటరీ మిలిటరీలో మన కోసమని చాలా మంది సైనికులు చనిపోతున్నారు ఒకసారి 2016 లో ది హిందూ పేపర్ లో డెక్కన్ కొరాన్ లో కూడా వచ్చింది ఒకేసారి 120 మంది మన సోల్జర్స్ చనిపోయారు వాళ్ళ కోసం ఒక వెపన్ తయారు చేస్తున్నారు ఆల్రెడీ 90% కంప్లీట్ అయింది మీకు చూపిస్తానండి అదేమంటే మన ఇండియాలో ఎక్కడన్నా కూర్చొని ఇక్కడ ఒక బటన్ నొక్కామంటే అక్కడికి అది కాలుస్తుంది ఇంకో బటన్ నొక్కితే అంటే మనిషి అవసరం లేకుండా యుద్ధం చేసే వెపన్ రెడీ చేస్తున్నారు అంటే బాటలో మనిషి అవసరం ఉండదు మామూలు ఇప్పుడు డోన్స్ కొన్ని వచ్చాయి కానీ వాటికి కూడా కానీ డిస్టెన్స్ అనేది ఉంటుంది అలా కాకుండా నేను ఆల్రెడీ మన పిఎం దీనికి మెయిల్ పెట్టాను నాకు శాటిలైట్ యాక్సెస్ కావాలని అర్థమవుతుందా వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు అది అవటం కాకపోతే నా ప్రయత్నం ఏమి నేను దానికి ఒక రోబో తయారు చేశాను ఆ రోబో ఎలా పనిచేస్తుందంటే ఇండియాలో ఎక్కడన్నా కూర్చొని ఒక బటన్ నొక్కామంటే అక్కడ కాలుస్తుంది ఇంకో బటన్ నొక్కితే బాంబ్ వేస్తుంది ఇంకో బటన్ నొక్కితే ఫోటో తీస్తుంది వీడియోస్ తీస్తుంది గాల్లోకి ఎగురుతుంది నీళ్ళలో వెళ్తుంది భూమి పైన వెళ్తుంది ఇలా టెక్నాలజీ ఫైనలీ నా ఏమేమంటే మన ఇండియన్ ఆర్మీని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి ద్వారా